వెల్కమ్ టు స్పెషల్ అప్డేట్స్ ఛానల్స్ మీరుగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో హై ఫ్రెండ్స్ టుడే వచ్చేసి గవర్నమెంట్ జాబ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళ కొరకు అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట వాళ్ళ కొరకు ఈ క్వశ్చన్స్ అనేవి తీసుకురావడం జరిగింది అంటే ఇప్పుడు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో టైప్స్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి అవయవాలు బరువు అంటే మన శరీరంలో అవయవాలు ఉంటాయి కదా వాటి బరువు ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి ఇక్కడ గుండె అంటే గుండె పు మన మానవ శరీరంలో అంటే గుండె పురుషులలో ఎంత వెయిట్ ఉంటుంది అంటే మూడు వందల గ్రాములు ఉంటుంది అండ్ గుండె స్త్రీలలో ఎంత వెయిట్ ఉంటుంది అంటే రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది అదే మూత్రపిండం అయితే పురుషులలో నూట యాభై గ్రాములు ఉంటుంది వన్ ట్వంటీ నుండి నూట వన్ సెవెంటీ మధ్యలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నాం కదా వన్ ట్వంటీ నుండి వన్ సెవెంటీ మధ్యలో పురుషులలో అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్త్రీలలో స్త్రీలలో వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అనేది మూత్రపిండం వెయిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పియ్యు గ్రంథి అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ గ్రంథి వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ టు వన్ గ్రామ్ మధ్యలో ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాన్నే మాస్టర్ గ్లాన్ అని కూడా పిలుస్తారు అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఇక్కడ అవట్టు గ్రంథి అవట్టు గ్రంథి వచ్చేసి మన శరీరంలో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంటుంది వెయిట్ అనేది మెదడు మెదడు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఉంటుంది దాన్ని త్రీ పౌండ్స్ అని కూడా పిలుస్తాం అనమాట అంటే నార్మల్గా ఇద్దరులో పురుషులలో లేకపోతే స్త్రీలలో డివైడ్ చేయకుండా మామూలుగా మెదడు ఒక మానవ శరీరంలో ఎంత ఉంటుంది అంటే ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అదే పురుషులలో అడిగితే మనకి వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సారీ ఫ్రెండ్స్ థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనేటివి ఉంటుంది అన్నమాట అదే స్త్రీలు అడిగితే ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది ఉంటుంది అంటే మెదడు అనేది అంత వెయిట్ ఉంటుంది అదే ఊపిరితిత్తులు అనుకో ఊపిరితిత్తులు వచ్చేసి నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఉంటుంది చర్మం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సారీ ఫ్రెండ్స్ చర్మం వచ్చేసి ఫోర్ థౌజండ్ గ్రామ్స్ అనేటివి వెయిట్ ఉంటుంది అంటే ఫోర్ కేజీస్ అనమాట మీకు ఇక్కడ క్లోమం క్లోమం అంటే సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది మానవ శరీరంలో ఇరవై శాతం రెండవ అతిపెద్ద గ్రంథి ఏదంటే ఇదే అనమాట లేదు ఫస్ట్ది ఏదంటే కాలేయం మీకు ప్రశ్న ఏమని అడుగుతారంటే ఇక్కడ క్లోమం మనకు మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏది అంటే క్లోమం అని మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అదే ఫస్ట్ది ఏదంటే కాలేయం కాలేయం అనే గ్రంథి రెండవది అనమాట ఇవైతే ఆల్రెడీ రిపీటెడ్ వచ్చిన క్వశ్చన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మీరైతే గుర్తుంచుకోండి అండ్ ఇవైతే నెక్స్ట్ వచ్చేసి మనకి మస్తికం మస్ సారీ ఫ్రెండ్స్ మస్తికం అంటే సెర్బ్రామ్ అంటారు దీన్ని తొంభై తొమ్మిది గ్రాములైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్నుపాము అంటే బ్యాక్ సైడ్ వెన్నుముక అనేది మనకి ఇక్కడ థర్టీ గ్రామ్స్ అనేది ఉంటుంది అనమాట వెయిట్ కాలేయం వచ్చేసి వన్ పాయింట్ టూ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనేది ఉంటుంది అంటే టువల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్ పదహైదు వందలు అంటే టువెల్ హండ్రెడ్ టు పదహైదు వందల గ్రామ్స్ అనేది ఉంటుంది వాటి మధ్యలో ఈ కాలేయం అనేది వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము పిహెచ్ విలువలు చూసుకున్నాం పిహెచ్ విలువలు చూస్తే ఇక్కడ ఈ పిహెచ్ విలువలు అనేది ఆమ్లం అంటే జీరో నుండి సెవెన్ మధ్యలో ఉంటే ఆమ్లం అని లేదు సెవెన్ టు ఫోర్టీన్ మధ్యలో ఉంటే క్షారం అని పిలుస్తారనమాట దీన్ని ఇక్కడ చూసుకుంటే ఉమ్ము కన్నీరు రక్తం ఇవి మూడిట్లో పిహెచ్ విలువ ఎంత అంటే మనకి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఉమ్ము పిహెచ్ వ్యాల్యూ ఎంత విల్వ ఎంత అంటే ఇక్కడ వ్యాల్యూ అనే విలువ అని ఒకటి ఫ్రెండ్స్ ఆ విల్వ ఎంత అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే దాన్ని ఏమంటారు క్షారం అంటారు అంటే నేను మీకు చెప్పాను కదా ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ మధ్యలో ఉంటే మనకి ఆమ్లం అని పిలుస్తారు దాన్ని సెవెన్ పాయింట్ సెవెన్ టూ ఫోర్టీన్ మధ్యలో ఉంటే క్షారం అని పిలుస్తారనమాట ఇప్పుడు మనకి ఉమ్ము కానీ కన్నీ కన్నీరులో ఉన్న పిహెచ్ వ్యాల్యూ కానీ ఉమ్ములో ఉన్న పిహెచ్ వ్యాల్యూ కానీ రక్తంలో ఉన్న పిహెచ్ వాల్యూ కానీ ఎంత అంటే సెవెన్ పాయింట్ ఫోర్ వాటిని ఏమని పిలుస్తారంటే అని పిలుస్తారు మీకు ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఉమ్ములో ఉన్న పిహెచ్ వ్యాల్యూ ఎంత అంటే మీకు మీకు ఎంబడే అక్కడ ఇచ్చిన పిలిన బ్లాంక్స్ ఉంటాయి కదా అందులో ఏది ఇస్తాడో మనకు అక్కడ తెలుసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట ఆన్సర్ ఎంబడే సెవెన్ పాయింట్ ఫోర్ అని నెక్స్ట్ వన్ వచ్చేసి మూత్రంలో ఉన్న పిహెచ్ వాల్యూ ఎంత అంటే సిక్స్ పాయింట్ జీరో టు సిక్స్ పాయింట్ ఎయిట్ అండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ టు సెవెన్ పాయింట్ ఎయిట్ అని కూడా కపిస్తాము మనకి ఇది వచ్చేసి మీకు అర్థమైపోయి ఇక్కడ ఎంబడే ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే ఇక్కడ సిక్స్ పాయింట్ జీరో టు సిక్స్ పాయింట్ ఎయిట్ అంటే మనకి ఇక్కడ ఆమ్లం అని మీకు ఇక్కడ ఈ విధంగా కూడా అడుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏ విధంగా అడుగుతారంటే ప్రశ్నే ఇక్కడ పిహెచ్ వాల్యూ ఇస్తాడు పిహెచ్ వాల్యూ ఇస్తే మనకి రూమ్లో ఉన్న ఇక్కడ కన్నీరులో ఉన్న పిహెచ్ వాల్యూ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫోర్ అని ఇచ్చి ఇది ఏ ఇప్పుడు వీటి పేరు అని చెప్పి దీని పేరు ఏమిటి అని ఏమని పిలుస్తారు అని కూడా పిలుస్తారు అంటే వీటిని ఏమని పిలుస్తారు అంటే మనకి ఆమ్లము అని చెప్పవచ్చు లేదా క్షారము అని చెప్పొచ్చు అనమాట ఆ విధంగా కూడా ప్రశ్న అయితే అడుగుతాడు కాబట్టి మీరైతే డెఫినెట్గా క్లియర్గా అయితే అర్థం చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జట రసం జటరసం అంటే జటరసంకు సంబంధించిన పిహెచ్ వ్యాల్యూ ఎంత అంటే టూ పాయింట్ జీరో అని చెప్పాలా మనకు లెమన్లో ఉన్న జ్యూ లెమన్ జ్యూస్లో ఉన్న నిమ్మరసం పిహెచ్ వ్యాల్యూ అంటే మనకు టూ పాయింట్ టూ అని చెప్పాలి లేదా టూ పాయింట్ ఫైవ్ అని అని ఆ విధంగా ఉంటుంది మనకి ప్రశ్న అయితే ఆ విధంగా ఉంటుంది మీకు ఎంబడే పిహెచ్ వాల్యూలు అడుగుతూనే మనకి టూ పాయింట్ టూ ఆర్ లేకపోతే టూ పాయింట్ ఫైవ్ అని ఎంబడే మనమైతే ఆన్సర్ చేయాలన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మన లావాజీలం అంటే నోటిలో ఉన్న లావాజీలంలో ఉన్న పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఇది కొద్దిగా ఆమ్లం అంటాము ఇది సిక్స్ పాయింట్ సెవెన్ కాబట్టి ఎక్కువ రీచ్ అయ్యే అంటే మనకి ఆల్మోస్టు సెవెన్కి రీచ్ అయింది కాబట్టి కొద్దిగా ఆమ్లం కూడా అని పిలుస్తారనమాట దీన్ని ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి పైత్య రసంలో ఉన్న పిహెచ్ వాల్యూ ఎంత అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టూ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోమంలో ఉన్న పిహెచ్ వ్యాల్యూ ఎంత అంటే సెవెన్ పాయింట్ టూ టూ ఎయిట్ పాయింట్ జీరో అంటే దీనికి కారం అని అన్నమాట ఇక్కడ పేంది కూడా అంతే ఫ్రెండ్స్ పైత్య రసంలో ఉన్న పిహెచ్ వాల్యూ ఎంత అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది వీటిని ఏమని పిలుస్తారు అంటే ఆక్సారం అని పిలుస్తారు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన నీరులో ఉన్న పిహెచ్ వ్యాల్యూ అంటే సెవెన్ దీన్ని తటస్థం అంటారు ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సాధారణ వర్షంలో ఉండే పీహెచ్ వాల్యూ ఎంత అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ టు సిక్స్ అండ్ ఆమ్లంలో ఉన్న వర్షపు పిహెచ్ వాల్యూలు ఉంటే సారీ ఫ్రెండ్స్ ఆమ్ల వర్షపు పిహెచ్ వ్యాల్యూ ఎంత అంటే టూ టు సిక్స్ మధ్యలో ఉంటుంది అండ్ కాపీలో ఉన్న పిహెచ్ వ్యాల్యూ ఎంత అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ అండ్ గుడ్డులో ఉన్న తెల్లని సోనా ఉంటుంది కదా వాటిలో ఉన్న పిహెచ్ వ్యాల్యూ ఎంత అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అండ్ పాలలో అంటే మనం రోజు తీసుకున్న పాలలో పిహెచ్ వ్యాల్యూ ఎంత ఉంటుంది అంటే సిక్స్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి సముద్రపు నీరు సముద్రపు నీరు అంటే అందులో ఉన్న పేచ్ వ్యాల్యూ ఎంత అంటే ఎయిట్ అండ్ వంట సోడలో అంటే వంట సోడా ఆర్ మనం తినే సోడా అందులో ఉన్న పేచ్ వ్యాల్యూ ఎంత అంటే ఎయిట్ పాయింట్ టూ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వెనిగర్ అంటే వెనిగర్లో ఉన్న పేచ్ వ్యాల్యూ ఎంత అంటే త్రీ అండ్ బీర్ బీర్ అంటే మనం తాగే బీరు ఉంటుంది కదా తాగే బీర్లో ఉండే పిహెచ్ వాల్యూ ఎంత అంటే ఫోర్ పాయింట్ ఫోర్ అనదర్ వన్ వచ్చేసి ధ్వనికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి ధ్వని అధ్యాయాన్ని డా డ్యాస్ అని అంటారు అంటే అక్వాస్టిక్స్ అనమాట సెకండ్ వన్ వచ్చేసి ధ్వని తొరంగణని మన చెవులోని కర్ణంబీర్ని డ్యాస్ కాలం పాటు తాకినట్లయితే వెనికి జ్ఞానం కలుగుతుంది అంటే వన్ బై టెన్ సెకండ్స్ ఆర్ జీరో పాయింట్ వన్ సెకండ్ మనకు మనకైతే ధ్వని తరంగాలు మన చెవులోని కరణ బేణిని వన్ బై టెన్ సెకండ్స్ నుండి లేదంటే జీరో పాయింట్ వన్ సెకండ్స్ నుండి కాలం పాటు తాకినట్లయితే ఈ వినికిడి జ్ఞానం అనేది కలుగుతుంది డ్యాష్ కంపించినప్పుడు కణాలలోని జనించి జనించి తరంగాలు రూపంలో ఉన్న అన్ని దిశలు ఎందు డ్యాష్ ప్రయాణిస్తుంది అంటే మనకు ధ్వని అంటే ఎగ్జాంపుల్ ధ్వ డ్యాష్ అంటే ఇక్కడ ధ్వని కంపించిన కణాలలో జని జనించి తరంగాల రూపంలో అన్ని దిశల యందు ప్రయాణిస్తుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కప్పించడాన్ని వీలు లేని కణాలు ఉన్న పదార్థాలు యందు డ్యాష్ ప్రయాణించదు అంటే ధ్వని ప్రయాణించదు ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ కానీ రబ్బరు ఆ రెండు కూడా మనకి ఎగ్జాంపుల్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ధ్వని మనకు ప్రయాణించడానికి డ్యాస్ మనకు కణాలలో కలిగి ఉంటుంది అంటే కలిగి ఉంటుంది అవసరము అంటే మనకి ఇక్కడ యానకం అనేది ఇది ఘన ద్రవ వ్యాయు స్థితిలోనే ఉంటుంది అనమాట ఈ యానకం అనేది సిక్స్త్ వన్ వచ్చేసి మనకి ఎలాంటి యానకం లేని శూన్య ప్రదేశం మరియు విశ్వంత రాగం ఎందు ధ్వని వేగం డ్యాస్ ఉంటుంది అంటే శూన్యంగా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఎలాంటి యానకం లేని శూన్ ప్రదేశం మరియు విశ్వాంత రాగం యందు ధ్వని వేగం శూన్యంగా ఉంటుంది శూన్యంగా ఉంటుంది సెవెంత్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ శూన్యం నందు ధ్వని తరంగాలు ప్రయాణ ఇక్కడ మనకు ప్రయాణించ జాలని గంట గంట జాడి ప్రయోగాన్ని ఉపయోగించి నిరూపించినది అంటే ఎవరంటే రాబర్ట్ బాయిల్ అనమాట ఎయిత్ వన్ వచ్చేసి రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ తొమ్మిది మనకి చంద్రుడి యొక్క శాస్త్రీయ నామం అంటే సెలెన్ ఫ్రెండ్స్ అన్న ధరని వచ్చేసి ఫిజిక్స్లో ఉంటుంది టాపిక్ అందులో కూడా ఒక టాపిక్ వచ్చేసి మనకి మనం వేరు ధ్వనులు అండ్ వేరు ధ్వని తీవ్రతలు ధ్వని తీవ్రత ప్రమాణం అనమాట ఎగ్జాంపుల్ డెస్బల్స్ ఇవి డెస్బల్స్ అనమాట అంటే బెల్ను వన్ బై వన్ ధ్వని తీవ్రత అనేది ఉంటుంది అలా అనమాట మనకి ఇక్కడ పచ్చిక బయ్యులు అండ్ నిశ్శబ్దానికి సమీప ధ్వని వచ్చే తీవ్రత వచ్చేసి మనకి జీరో డీబీఎస్ అండ్ ఆకులు చేసే శబ్దం వచ్చేసి మనకి ఆకుల నుండి వచ్చే శబ్దం ధ్వని తీవ్రత వచ్చేసి టెన్ డీబీఎస్ ఈ విధంగా అనమాట మీకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ వన్ వచ్చేసి గుణగడం అంటే మనం గుసగుసలాడతాం కదా అప్పుడు వచ్చే ధ్వని తీవ్రత వచ్చేసి మనకి ఫిఫ్టీన్ డీబీఎస్ ఇక్కడ జెట్ ఇంజన్ శబ్దం వచ్చేసి మనకి వన్ ట్వంటీ డిబిఎస్ అండ్ అనదరం వన్ వచ్చేసి తుపాకీ పేలినప్పుడు తుపాకీ పేలినప్పుడు వచ్చే దాని తీవ్రత వచ్చేసి వన్ ఫార్టీ డిబిఎస్ అండ్ ట్రాఫిక్ రణగుణములు మధ్య వచ్చే డి ధ్వని తీవ్రత వచ్చేసి మనకి ఎయిటీ టు నైంటీ డీబీఎస్ మధ్యలో మనకు ఆ ధని తీవ్రత అనేది వస్తుంది అండ్ లాన్ యంత్ర శబ్దం వచ్చేసి నైంటీ డీబీఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్ హారన్ కార్ హారన్ చేసే శబ్దం వచ్చేసి వచ్చే హారన్ ధ్వని తీవ్రత వచ్చేసి వన్ టెన్ డీబీఎస్ అండ్ మామూలు సంభాషణలు అంటే మనం మామూలుగా మాట్లాడేటప్పుడు వచ్చే ధ్వని తీవ్ర వచ్చేసి ఫార్టీ టు సిక్స్టీ డీబీఎస్ అండ్ ఉరుము ఉరిమినప్పుడు వచ్చే ధ్వని తీవ్రత వచ్చేసి వన్ ఫిఫ్టీ డీబీఎస్ అండ్ వన్ వచ్చేసి ర్యాకెట్ ర్యాకెట్ వచ్చేసి ర్యాకెట్ నుండి వచ్చే ధ్వని తీవ్రత వచ్చేసి వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ డీబీఎస్ అండ్ మిసైల్ నుండి వచ్చే ది ధ్వని తీవ్రత వచ్చేసి వన్ ఎయిటీ టు వన్ నైంటీ సైరన్ సైరన్ సైరాన్ నుండి వచ్చే తీవ్రత వచ్చి వన్ నైంటీ టూ టూ హండ్రెడ్ డిబిఎస్ అండ్ జిఎస్ఎల్వి నుండి రాకి చేసే ధ్వని తీవ్రత నుండి టూ ఫిఫ్టీ డీబీఎస్ అండ్ చెవి నొప్పిగా అనిపించే స్థాయి వచ్చినప్పుడు అక్కడ నుండి వచ్చే ధ్వని తీవ్రత వచ్చేసి వన్ థర్టీ డీబిఎస్ అండ్ కర్ణబేరి చెల్లులు పడే స్థాయి నుండి వచ్చే ధ్వని తీవ్రత వచ్చేసి మనకి వన్ సిక్స్టీ డిబిఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెలిఫోన్ టెలిఫోన్ నుండి వచ్చే ధ్వని తీవ్రత వచ్చేసి సిక్స్టీ డిబిఎస్ అండ్ సోనార్ వచ్చేసి టూ హండ్రెడ్ డిబిఎస్ అండ్ గోడగడియారం మీద వచ్చే ధ్వని తీవ్రత వచ్చేసి మనకి ఇక్కడ థర్టీ డిబిఎస్ అండ్ ముళ్ళు ఉంటుంది కదా మనకి చేసి ధ్వని తీవ్రత వాటి నుండి వచ్చే ఆ ధ్వని తీవ్రత వచ్చేసి థర్టీ డిబిఎస్ అనమాట ఇక మానవ చెవి నుండి వచ్చే ధ్వని తీవ్రత వచ్చేసి వన్ ట్వంటీ డిబిఎస్ అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా నెక్స్ట్ అనదర్ టాపిక్ చూద్దాం ఖనిజ మూలకాలు ఉండాల్సిన పరిమాణం అర్థమైంది కదా నెక్స్ట్ ఉండొచ్చేసి ప్రౌఢమానవుని శరీరంలో మ్యాగ్నీషియం ఎంజి అనమాట ఎన్ని గ్రాములు ఉండాలా పరిమాణం అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉండాలా మీకు ఇక్కడ సి అంటే అర్థమైంటది కాల్షియం అని మనకి తొమ్మిది నుండి టెన్ గ్రామ్స్ పేన రక్తంలో ఉన్న ప్లాస్మాలో ఉండే సిఏ మీకు ఖనిజ మూలకలు అంటేనే అర్థమైంటుంది సో ఇప్పుడు కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఉండ ఖనిజ మూలకాలు అందులో ఉండాల్సిన పరిమాణము బాగా గుర్తించుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి మానవ ప్రౌఢ మానవ శరీరంలో మనకి మ్యాగ్నీషియం ఉంది కదా ఇప్పుడు సోడియం ఎంత ఉండాలి అంటే మీకు శాట్ కట్స్ ఎంజీ కానీ ఇక్కడ ఎన్ఏ కానీ అని పిలుస్తారు కదా అవి మ్యాగ్నీషియం అండ్ సైడ్ సైడ్కి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ఏ అంటే సోడియం అని పిలుస్తాం మనం మీకు కెమిస్ట్రీలో ఉంటాయి అనమాట అక్కడ అయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ మనకి ఇక్కడ సోడియం చూసుకుంటే ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలన్నమాట హండ్రెడ్ గ్రామ్స్ అనేటివి వెయిట్ పరిమాణం అదే ఉండాలన్నమాట అంటే హండ్రెడ్ గ్రామ్స్లో పరిమాణం అనేది ఉండాలన్నమాట మానవ శరీరంలోని సోడియం అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రౌఢ మానవ శరీరంలోని పొటాషియం ఎంత పరిమాణం ఉండాలా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంత పరిమాణంలో ఉండాల నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం రోజు తీసుకునే ఆహారంలో ఉండాల్సినవి ఏంటి ఉండాలా ఏ విటమిన్లో సెవెన్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ ఉండాలా అండ్ కార్బోహైడ్రేట్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలా అండ్ ప్రోటీన్స్లో సెవెన్ టూ హండ సెవెంటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేవి ఉండాలన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి లిక్విడ్స్లో ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ అనేటివి ఉండాలన్నమాట మనం ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మానవ రక్తంలో అంటే మానవ రక్తంలో హిమోగ్లోబిన్ అంటే హెచ్బి పరిమాణం ఎంత ఉండాలంటే ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అనేటివి ఉండాలన్నమాట అండ్ వన్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్లో లో రక్తంలో ఉండే హెచ్బి అంటే హిమోగ్లోబిన్ ఏంటంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏదంటే ఇనుము ఇది ఆల్రెడీ ప్రీవియస్లో వచ్చింది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి రిపీటెడ్ కూడా వచ్చాయి అనమాట అది క్వశ్చన్స్ రైల్వేకి అయితే ఈ జనరల్ సైన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టచ్ ఛాన్స్ ఉన్నాయన్నమాట ఇవి రిపీటెడ్గా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము రోజు తీసుకునే ఖనిజ లవణాల పరిమాణం అంటే మనం రోజుకు తీసుకునే ఖనిజ లవణాలు ఉంటాయి కదా వాటి పరిమాణం ఎంత ఉండాలా అంటే ఇప్పుడు క్లోరైడ్ అంటే సిఎల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనేది పరిమాణం ఉండాలి అండ్ ఎన్ఏ అంటే సోడియం అంటే త్రీ థౌజండ్ మిల్లీగ్రామ్స్ అండ్ కాల్షియం సిఏ అంటే టువెల్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పి అంటే పాస్పరాస్ పాస్పరస్ అంటే టువెల్వ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనమాట అండ్ మెగ్నీషియం మెగ్నీషియం అంటే ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అండ్ ఫెరన్ ఫెరాన్ అంటే ఎఫ్ఈ అంటే మనకి ఇక్కడ ఎయిటీన్ మిల్లీగ్రామ్స్ అనేది ఉండాలన్నమాట వాటి పరిమాణం అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి జింక్ జింక్ వచ్చేసి ఫిఫ్టీన్ మిల్లీగ్రామ్లు అనేది ఉండాలి నెక్స్ట్ వన్ వచ్చేసి అయోడిన్ అయోడీన్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ టు మిల్లీగ్రామ్స్ అనమాట మనం తాగే నీటిలో ఫ్లోరిన్ ఉండాల్సిన పరిమాణం ఎంత అంటే వన్ టు టూ పీపీఎం అనమాట నెక్స్ట్ మొన్న వచ్చేసి పదార్థాల్లోని నీటి శాతాలు అంటే మనం తీసుకునే పదార్థాలు ఉంటాయి కదా వాటిలో నీటి శాతాలు ఎంత ఉంటుందంటే పాలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ సిక్స్ పర్సెంట్ అందులో నీటి శాతాలు అనేటివి ఉంటాయి అనమాట అంత నీటి శాతం అనేది ఉంటుంది మనం తీసుకునే పదార్థంలోని అండ్ చెమట నైన్ టు నైన్ పర్సెంట్ ఉంటుంది అనమాట అండ్ నీటి శాతం అనేది అంటే మీకు నీటి శాతం అనేది ఎంత ఉంటుంది అనేది మామూలుగా మనం ఇక్కడ అందులో ఉన్న నీటి శాతం అంటే మనకి ఇక్కడ నార్మల్గా చూసుకుంటే పాలలో మనం పిండగానే మా వడ్జిల్ ఎప్పటి నుండి అయితే మనం అయితే ఆవు నుండి మనం పాలు తీసామో అందులో నార్మల్గా ఏమీ కూడా మనం నీళ్ళు కలపకుండా డైరెక్ట్ తీసిన పాలలో నీటి శాతం ఎంత ఉంటుంది అంటే ఎయిట్ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ పర్సెంట్ అనేది ఉంటుందన్నమాట అండ్ చెమటలో వచ్చేసి నీటి శాతము నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది అండ్ జల్లి చేపలో నైంటీ పర్సెంట్ అనేది నీటి శాతాలు ఉంటాయి అన్నమాట అండ్ మానవుని శరీరంలో సెవెంటీ నుండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే నీటి శాతం ఉంటుంది అండ్ పైత్య రసంలో ఎయిటీ సిక్స్ పర్సెంట్ అయితే ఉంటుంది అన్నమాట ఈ నీటి శాతం అనేది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కణద్రవ్యం అంటే ఎయిటీ పర్సెంట్ అనేది నీటి శాతం ఉంటుంది అండ్ జీవ పదార్థంలో నైంటీ పర్సెంట్ అనేది ఈ నీటి శాతం ఉంటుంది భూమిపై అయితే ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఈ నీటి శాతము మనం రక్తంలోని ప్లాస్మా అంటే మన రక్తంలోనే ఉండే ప్లాస్మాలో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ దాకా అయితే ఈ నీటి శాతం అయితే ఉంటుంది అండ్ వ్యాధులు ప్రభావిత అంగాల గురించి అయితే తెలుసుకున్నాము వ్యాధులు ప్రభావిత అంటే ఇప్పుడు ఒక వ్యాధి ఉంటుంది ఆ ప్రభాతం ఏ దానిపైన పడుతుంది అని చెప్పేసి మనం ఈ ఇందులో అయితే తెలుసుకుందాము వ్యాధి వచ్చేసి క్యాట్రాక్ట్ అనమాట వా అది వచ్చేసి దేనికి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే కన్నుకు మన కన్నుకు అనేది అది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట ఆ వ్యాధి అనేది అండ్ అర్థెరైట్ అర్థెరైటస్ అంటే రైటిస్ అంటే మనకు కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా వాటికైతే ప్రభావితం అనేది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిడ్స్ ఎయిడ్స్ అనేది మనకి రోగ నిరోధక శక్తి క్షీణత అనమాట మీకు ఎయిడ్స్ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అండ్ డయాబెటీస్ డయాబెటీస్ అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగడం అంటే ఎగ్జాంపుల్ షుగర్ కానీ ఇలాంటివి అనమాట ఆ విధంగా మనకు డయాబెటీస్ అంట అంటే మీకు డయాబెటీస్ అంటేనే అర్థమై కూడా అయిపోయి ఉంటుంది షుగర్ అని అర్థము ఆ షుగర్కి ప్రభావితం అనేది చేస్తుంది అనమాట ఈ డయాబెటీస్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యాధి పేరు ఇక్కడ మీకు చెప్తుంది వ్యాధి పేరు అండ్ వాటి ప్రభావితం దేనిపై పడుతుందని ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి వ్యాధి అండ్ వా ప్రభావితమయ్యే అంగాలు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎంజిమా ఎంజిమా వచ్చేసి అది ఆ వ్యాధి అనేది మన చర్మం ఉంటుంది కదా చర్మానికి సంబంధించిన వ్యాధి అనమాట వాటిపై ప్రభావితం అనేది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గాయటన్ గాయటర్ అనేది థైరాయిడ్ గంధి అనమాట ఇది ఇక్కడ థైరాయిడ్ గంధి అంటే ఆ వ్యాధికి అయితే ఈ గాయటర్ అనేది చూపిస్తుంది ప్రభావితం అనేది చేస్తుంది అంటే మనం ఆహారంలో అయోడిన్ లోపించిన లోపించడం వలన వచ్చే ఈ గాయటర్ వ్యాధి అనేది ఆల్రెడీ ప్రీవియస్లో కూడా వచ్చిందనమాట మీకైతే ఇదైతే ఇంపార్టెంట్ బాగా ఆల్రెడీ ఇప్పటికే మనకు మూడో దాదాపు అంటే ఫైవ్ క్వశ్చన్స్ ఏమో వచ్చాయనుకుంటాను నేను ఇప్పుడు ఫైవ్ ఇప్పుడు ఫోర్ టాపిక్స్ అని మనం చెప్పుకునేది ఫోర్ టాపిక్స్లో ఫో ఒకటి రెండు ఫోర్ ఫైవ్ ఫైవ్ టాపిక్స్లో కూడా మనము ఇక్కడ ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గానే వచ్చాయి అండ్ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ పేపర్లో కూడా వచ్చాయి కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ గ్యాటర్ ఉంది కదా తేరడం అనేది ప్రీవియస్ పేపర్లో వచ్చింది గుర్తుంచుకోండి ఇక్కడ పోలియో పోలియో వచ్చేసి చేతులు కాలు యొక్క అయితే ప్రభావితం చేపిస్తుంది అన్న ప్రభావితం అనేది చూపిస్తుంది ఇక్కడ కామెరలు అనే వ్యాధి మనకు దేనిపైన ప్రభావితం మనకు ఏ ప్రభావితం పడుతుంది అంటే కాలేయం కాలయం పైన అయితే పడుతుంది మనం ఇక్కడ మెనింజైటిస్ అంటే మెదడుకు వెన్ను వెన్నుముకకు అనేది ప్రభావితం అనేది చూపిస్తుంది అనమాట ప్రభావితం అనేది పడుతుంది అనమాట ఆ వ్యాధి వచ్చిందంటే అయితే ప్రభావితం అనేది పడుతుంది మీరు వెంటనే ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ రాకపోతే ఇక్కడ వ్యాధి వచ్చింది ఈ వ్యాధి అండ్ మనకు ఆ వ్యాధి అంటే ఎంబడే దేనిపైన ఎఫెక్ట్ పడుతుందంటే వాటిపైన ఎఫెక్ట్ పడుతుందని గుర్తుంచుకోండి అంతే నెక్స్ట్ వన్ వచ్చి స్పాండిలైటిస్ అంటే వెన్నె పూసక అనేది ఈ వ్యాధి అనేది మనకు ప్రభావితం చేస్తుంది అండ్ ప్లూరసీ ప్లూరసీ అనేది ఊపిరితిత్తులన్నీ దెబ్బతింటాయమంటారా నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూమోనియా అనే వ్యాధి ఊపిరితిత్తులకైతే ప్రభావితం చేస్తుంది ఇక్కడ పయోరియా అంటే చిగులకు మన చిగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ చిగులకు అనేది ప్రభావం అనేది పడుతుంది అనమాట అంటే వాటిపై ఈ వ్యాధి అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్పుడైనా మనం చిగులకాడ వస్తుంటాయి కదా అడ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియో ధార్మిక ఐసోటోపులు వాటి ఉపయోగాలు అనమాట ఐసోటోప్ అంటే ఒక పరిమాణ సంఖ్య జెట్ కలిగి ఉండి వేరు వేరు ద్రవ్యరాశి సంఖ్య కలిగి ఉన్నటువంటి పరిమాణాలను ఐ ఐసోటోప్ అంటాము ఐసోటోప్ అంటాము మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను రోగ నిర్ధారణకు ఉపయోగపడే ఐసోటోప్లు అనమాట ఇప్పుడు మనం తెలుసుకోపోయేది ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి బేరియం వన్ త్రీ వన్ అంటే వన్ థర్టీ వన్ అంటే ఎముకలకు గడ్డలను గుర్తించుటకు ఉపయోగపడే అది ఐసోటోప్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి క్రోమియం ఫిఫ్టీ వన్ ఇది రక్త పరిమాణాన్ని కాలేయం పనితీరును అంటే బ్లడ్ కౌంటర్ లివర్ ఫంక్షన్ మనకైతే తెలుపుతుందనమాట వాటికి అనమాట ఇది అండ్ గాలియం సిక్స్ సెవెన్ అంటే కణజాలాల గుర్తింపుకు అండ్ కణజాల వ్యాధి పరిస్థితి తెలుసుకోవడానికి అయితే ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి అయోడిన్ వన్ టూ త్రీ అంటే థైరాయిడ్ గంధి వాటి పనితీరు ఎట్టుంది అని అని తెలుసుకోనికైతే ఉపయోగిస్తారు అంటే స్రవించే హార్మోన్ థైరాక్సిన్ అనమాట ఇది దానికి వరకు ఇది అయోడిన్ అయితే అయోడీన్ వన్ ట్వంటీ త్రీని అయితే ఉపయోగిస్తారనమాట అంటే యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐరన్ ఫిఫ్టీ వన్ అంటే రక్తంలో ఐరన్ పనితీరు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడానికి అయితే ఈ ఐసోటోప్ అయితే ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్పరస్ ఫా ఫాస్పరస్ ఫార్టీ టూ ఫార్టీ టూ అంటే రొమ్ము క్యాన్సర్ని రొమ్ము క్యాన్సర్ని అయితే ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి పొటాషియం ఫార్టీ టూ అంటే శరీరంలో కణాల మధ్య ఖాళీలు గుర్తించడానికి అయితే ఈ ఐసోటోప్ అయితే ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి సోడియం సోడియం ట్వంటీ ఫోర్ రక్త ప్రసరణ సమస్యలను కనుగొనడానికి ఈ ఐసోటోప్ అయితే సోడియం సోడియం ట్వంటీ ఫోర్ ఐసోటోపిని అయితే ఉపయోగిస్తారు టెన్త్ వన్ వచ్చేసి మనకి మెగ్నీషియం వన్ ట్వంటీ వన్ అంటే మనకు మెదడులో ఇప్పుడు మనకు మెదడులో కణతలు ఉంటాయి కదా రక్తం గడ్డ కట్టడం లేదంటే థైరాయిడ్ పరిమాణం ఆకృతి కొనుటకు ఈ మెగ్నీషియం ట్వంటీ వన్ అనే ఐసోటోప్ అయితే ఉపయోగిస్తారు నెక్స్ట్ వచ్చేసి థాలియం థాలియం అంటే థాలియం టూ జీరో వన్ అంటే సాధారణ రక్త ప్రవాహాన్ని పరిశీలించుటకైతే ఈ ఐసోటోపిని అయితే అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియో ధార్మికతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే జి ఎం కౌంటర్ అనమాట ఈ విధంగా మనకు ప్రశ్నలు కూడా వేస్తారు ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుంచుకోండి అండ్ అనదర్ ఇక ప్రీవియస్లో రైల్వేలో వచ్చింది అనుకుంటాను ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ అయితే వచ్చింది అండ్ అన్నదాను వచ్చేసి మనకు వికీరణ చికిత్సలో ఉపయోగించే ఐస్యూటాసులు అంటే ఐస్యూటాప్లు మనం తెలుసుకుందాం ఇప్పుడు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కోబాల్ట్ సిక్స్టీ ఇది క్యాన్సర్లో క్యాన్సర్ నివారణలో బాహ్యాకారకం అంటే వాటిలో క్యాన్సర్ నివారణ చేసేటప్పుడు మనకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట అండ్ అయోడిన్ వన్ త్రీ వన్ ఇది థెరాయిడ్ క్యాన్సర్లో ఉపయోగపడతా ఉపయోగిస్తారు అండ్ ఫాస్పరస్ థర్టీ టూ వచ్చేసి ల్యూకేమియం అంటే లూకేమియం దానిలో మనకు ఉపయోగం ఐసోటోప్ అనేది ఉపయోగపడుతుంది అండ్ రేడియం టూ టూ సిక్స్ అంటే రేడియం టూ టూ సిక్స్ వచ్చేసి మనకి ఇంప్లాంటేషన్ అండ్ క్యాన్సర్ థెరపీలో ఉపయోగిస్తారు అంటే వికీర్ణ చేసే చికిత్సలో మనకి ఉపయోగపడుతుంది అండ్ రేడాన్ రేడాన్ త్రిబుల్ టూ వచ్చేసి గర్భాశయం గొంతు అండ్ నోటి అండ్ మూత్రాశయం క్యాన్సర్కి మనకు వికీర్ణ వికీర్ణలో చికిత్సలో అండ్ వికీర్ణ చికిత్సలో ఇది అనేది ఉపయోగపడుతుంది అనమాట రేడాన్ త్రిబుల్ టూ అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్రియం నైంటీ అంటే ఇది ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు ఇంప్లాంటేషన్ థెరపీ చేసేటప్పుడు మనకు ఈ వికిరణ చికిత్స చేసేటప్పుడు ఉపయోగిస్తారు అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి యూరేనియం టూ త్రీ ఫైవ్ అంటే శిలల వయసు అనమాట అంటే శిలల వయసు ఉన్నటప్పుడు మనకు ఇదైతే ఉపయోగపడుతుంది అండ్ కార్బన్ సి వన్ ఫోర్ అంటే శిలాజలం వయస్సు అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి కనిపెట్టినప్పుడు శాస్త్ర శాస్త్రలు ఇచ్చి ఇదైతే మనకైతే ఈ ఐసోటోప్ అయితే వికిరణ చేసేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మట్టుకు అయితే మనకు రేడియో ధార్మిక ఐసోటోపులు ఉపయోగాలు తెలుసుకుందాం అండ్ ఇందులో వికిరణ చికిత్సలో ఉపయోగించే ఐసోటోస్ ఐసోటాప్లు కూడా తెలుసుకుందాము అండ్ వన్ వేరే టాపిక్ చూద్దాము ఫ్రెండ్స్ వన్ వచ్చేసి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు ఉంటాయి అవి వాటి గురించి పూర్తి అయితే తెలుసుకున్నాము మీకు అంటే మన కన్ను అండ్ ముక్కు చెవి నాలుక చర్మం అనమాట ఈ ఐదు కూడా జ్ఞానాలని పిలుస్తాము ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కన్ను ఇందులో కన్నులో కూడా మూడు పొరలు ఉంటాయి అందులో దృఢస్థరము రక్తపటం అండ్ థర్డ్ వన్ వచ్చేసి రెటినా ఇక్కడ రెటినా థర్డ్ వన్లో కూడా ఇంకా రెండు ఉంటాయి అవి ఏంటంటే రాడ్స్ అండ్ కోన్స్ మిగతా కలర్స్ అన్నీ కూడా అండ్ రాడ్స్లో వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ చూడడానికి అయితే ఉపయోగపడతాయి అన్నమాట ఇక్కడ అనదరు వచ్చేసి మనం ఇక్కడ నేత్రదానం ఇచ్చే వారి నుండి సేకరించే కంటి భాగం వాటిని ఏది అంటే క్యారనియా ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేత్రదానం ఇచ్చే వారి నుండి సేకరించే కంటి భాగం ఏది అంటే క్యారనియా అది ఫస్ట్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి కన్ను ఎన్నో రంగులని గుర్తించగలదు అంటే పదహారు రంగులను అయితే గుర్తించగలదు ఆన్సర్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ కన్నీటి ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవి అంటే లాక్రిమల్ గ్రంథులు కంటి వ్యాధుల గురించి తెలుసుకుందాం కంటి వ్యాధులు కంటి వ్యాధులకు వచ్చేసి మనకి ఇక్కడ ట్రకోమా కన్ను ఎర్రగా మారి వాటర్ వస్తుంది అంటే మనకు అందులో ఫస్ట్ వన్ చూసుకుందాము ట్రకోమా ఇన్ఫెక్షన్ దేని వల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్లూకోమా అంటే మనకి ఇక్కడ ట్రకోమా వచ్చేసి మనకి ఇక్కడ కన్ను ఎర్రగా మారినప్పుడు వాటర్ వస్తుంది కదా దాన్ని ట్రకోమా అంటాము ట్రకోమా ఇన్ఫెక్షన్ దేని నుండి వస్తుంది అంటే దేని వస్తుంది వస్తుందంటే మనకు బ్యాక్టీరియా నుండి అయితే వస్తుంది మనకు వ్యాధుల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రకోమా ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి ట్రాకోమా ఇక్కడ క్వశ్చన్ అండ్ క్లియర్గా చెప్తాను చూడండి మీకు ఆన్సర్ ఇక్కడ కంటి వ్యాధుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ట్రాకోమా అంటే ట్రకోమా వ్యాధి వచ్చేసి మనకి కన్ను ఎర్రగా మారినప్పుడు అంటే ఎర్రగా మారి వాటర్ వస్తుంది కదా దాన్ని ట్రకోమా వ్యాధి అంటాం ఆ ట్రకోమా ఇన్ఫెక్షన్ అనేది దేని వల్ల వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది నెక్స్ట్ ఉన్న వచ్చేసి గ్లూకోమా గ్లూకోమా వచ్చేసి మనకు రాత్రి నిద్ర లేక పొద్దున్నే లేచేసరికి మనకు నేరాలపై ప్రెజర్ పడి ఎర్రగా మారి వాటర్ వస్తుంది కదా దీనివల్ల దృష్టిలోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని గ్లూకోమా అనే వ్యాధి అంటారు అంటే కంటి వ్యాధిలో ఇదొకటి అనమాట గ్లూకోమా అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రాబిన్ మాస్ అంటే మెల్లకాన్ అనమాట మెల్లకన్న అనే దాన్ని స్టాబిన్ మాస్ అంటాము దానికి సంబంధించిన వ్యాధి అనమాట అది హస్వదృష్టి అంటే మనకి ఇక్కడ దగ్గరగా ఉన్నాయి కనబడతాయి బట్ దూరంగా ఉన్నాయి అయితే కనబడవు అనమాట దీనిని పుటకార కటకం అని కళ్ళజోడు అనమాట దీనికి ఈ హస్వ దృష్టికి అండ్ వచ్చేసి దీర్ఘ దృష్టి అంటే మనకి ఇక్కడ దూరంగా ఉన్నవి కనబడి దగ్గరగా ఉన్నవి అయితే కనబడవు వీరికి కుంభాకార కటకం వాడతారు అనమాట దీన్ని నెక్స్ట్ వన్ వచ్చేసి బైనాకులర్ బనాకులర్ అంటే రెండు కళ్ళతో మనకి ఒకే వస్తువుని చూడడానికి ఉపయోగిస్తారు పక్కలో వచ్చేసి మనకి క్షీరదాలు అండ్ ఒకే వస్తువులను చూస్తాయి అనమాట అంటే పక్షులు అండ్ సీరిదలు అయితే ఒకే వస్తువునైతే చూస్తాయన్నమాట అండ్ మన కళ్ళ కళ్ళ కలగ అనేది దేనివల్ల వస్తుంది అంటే వైరస్ వల్ల వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్త మనకి ఆప్తమాల్ అని అంటారు నెక్స్ట్ గురించి నెక్స్ట్ మన జ్ఞానేంద్రంలో చెవి గురించి అయితే తెలుసుకుందాం సెకండ్ వన్ గురించి ఇక్కడ కంటి గురించి అయితే అయిపోయాయి అన్నమాట క్వశ్చన్స్ అండ్ మీకు సేకరించినవి అండ్ అదర్ మనం వచ్చేసి చెవి గురించి అయితే తెలుసుకున్నాం చెవి వచ్చేసి చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము వటాలజీ అంటారు ఇక్కడ చూడండి చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ అంటారు చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే ఆరు ఉంటాయి ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వచ్చాయని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ వచ్చేసి ఆ బాడీలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది అంటే చెవిలో ఉంటుంది దాని పేరు వచ్చేసి కర్ణాంత రాస్తే అనమాట దాన్ని ఇది లో కూడా వచ్చింది బాగా గుర్తుంచుకోండి మన బాడీలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది అంటే చెవిలో దాని పేరు వచ్చేసి కర్ణాంత రాస్తి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి చెవికి దగ్గరగా ఉండే గ్రంథులు ఏవి అంటే పెరోడైట్ గ్రంథులు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మానవుని శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే టూ జీరో సిక్స్ మొత్తం కూడా రెండు వందల ఆరు ఎముకలు అనేవి ఉంటాయి అవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే చెప్తాను చూడండి ఇక్కడ తల ఇరవై ట్వంటీ టూ ఉంటాయి చెవి దగ్గర ఆరు ఉంటాయి నాలుగు కింద ఒక ఎముక ఉంటుంది అండ్ భుజంలో నాలుగు ఉంటాయి చేతులు ఆరు అరవై ఉంటాయి కాళ్ళు అరవై ఉంటాయి వెన్నుముక వచ్చేసి వారికి ట్వంటీ టూ ఎముకలు ఉంటాయి ప్రకటి ఎముకలు వచ్చేసి మనకి అంటే ప్రక్కటి ఎముకలు ఇరవై నాలుగు ఉంటాయి రొమ్ము ఎముక అంటే రొమ్ముకు ఉంటుంది కదా ముఖం ఆ ఎముక వచ్చేసి ఒకటి ఉంటుంది అండ్ పెలివిక్ వచ్చేసి మనకి టూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రెండు వందల ఆరు కూడా ఓ అందులో ఒక్కొక్కసోట ఎన్ని వెముకలు ఉంటాయనేది ఎక్కడెక్కడ ఉంటాయనేది ఇది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఏమన్నా వచ్చేసి మనం థర్డ్ జ్ఞానేంద్రం గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ మనమైతే నాలుగు గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు వచ్చేసి మనకి ఇక్కడ నాలుగు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారిన్ జాలజీ అంటారు మనము ఇక్కడ బాగా గుర్తుంచుకోండి నాలుగు గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటామంటే లారిన్ జాలజీ బా లారిన్ అంటారు ఇక్కడ వచ్చేసి మనకి రుచిని గ్రహించే గ్రహకాలు ఏవంటే జిహ్వ గ్రహ జిహ్రహకాలు అండ్ నాలుక ముందు భాగం ఏ రుచులను గ్రహిస్తుంది అంటే తీపి ఉప్పు అండ్ నాలుక ముందు పక్క భాగం ఏ రుచులని గ్రహిస్తుంది అంటే పులుపు అండ్ నాలుగలో ముందు ఇక్కడ నాలుగలో ముందు కదా ఇక్కడ నాలుక లోపల నాలుగ లోపల ఏ రుచులోని గ్రహిస్తుంది అంటే చేదు ఇక్కడ బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నాలుక ముందు భాగం ఏ రుచులను గ్రహిస్తుంది అంటే తీపి ఉప్పు నాలుక పక్క భాగం ఏ గ్రంథ ఏ రుచులని గ్రహిస్తుంది అంటే పులుపు నాలుగో నాలుగు లోపలి భాగం ఏ రుచులను గ్రహిస్తుందంటే చేదు లోపలి భాగం అనధమని వచ్చేసి చర్మం గురించి అయితే తెలుసుకున్నాము చర్మం వచ్చేసరికి ఇక్కడ చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రం వచ్చేసి ఆ డెర వీటిని మానవుని శరీరంలో అతిపెద్ద అవయం ఏది అంటే చర్మము నెక్స్ట్ వచ్చేసి చర్మం బరువు వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ తెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం అవయవాల బరువులో ఇక్కడ వచ్చింది చూడండి మళ్ళీ క్వశ్చన్ అది రిపీటెడ్గా వచ్చింది అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి కన్ ఇక్కడ కన్ను రెప్పల మీద చర్మం అనేది పల్చగా అయితే ఉంటుంది అండ్ పతలానగా కూడా ఉంటుంది అండ్ చర్మం ముందుగా ఉ చర్మం మందంగా ఉంటుంది అంటే పాదం చార్ చర్మం మందంగా ఎక్కడ ఉంటుందంటే పాదం దగ్గర ఉంటుంది చర్మంలో రెండు పొరలు ఉంటాయి అండ్ హ్య చర్మము అండ్ అంతర్చర్మం అన్నమాట బ్రాహ్య చర్మము మనకు కనిపించేది అంతర్చర్మం అనేది తోలు లేచినప్పుడు కనిపించ తెల్లగా కనిపించేది అంతర్చర్మం అంటాము మన చర్మంలో ఉండే వర్ణకం అంటే మెలనిన్ అండ్ దీని వలన రంగు వస్తుంది అనమాట మన చర్మంలో ఉండే వర్ణకం ఏమంటే మెలనిన్ వలన రంగు వస్తుంది వెంట్రుకలు గోళ్ళు ఉండే ప్రోటీన్లు అంటే కెరాటిన్ అనమాట అండ్ వేలిముద్రలు అధ్యయనం చేసే శాస్త్రము డాక్లియాజీ అంటారు గుర్తుంచుకోండి వేలిముద్రలు అధ్యయనం చేసే శాస్త్రము డాక్లియాలజీ అని అంటాను అండ్ చర్మంలో ఎన్ని గ్రంథులు ఉంటాయి అంటే తైల గ్రంథి అండ్ స్వీయ స్వీధ గ్రంథి అనమాట ఇక్కడ చెమట ఉత్పత్తి అనమాట చెమట అనేది మనకైతే ఉత్పత్తి అవుతుంది అండ్ యారియా వాటర్ సోడియం అండ్ క్లోరైడ్ వచ్చేసరికి చెమటలో ఉంటాయి గుర్తుంచుకోండి యూరియా వాటర్ అండ్ సోడియం క్లోరైడ్ వచ్చేసి చెమటలో ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి చర్మ వ్యాధులు ఏవి అంటే గజ్జి ఎకరాస్ వల్ల వస్తుంది తామరస్ అండ్ ఫంగస్ కూడా తామర అయితే ఫంగస్ వల్ల అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సోయాసిస్ వచ్చేసి ఫంగస్ వల్లనే వస్తుంది ఎక్ ఎక్కుమి వచ్చేసి మనకి తైల గ్రంథి మీద ప్రభావం చూపినప్పుడు అంటే చూస్తే చూపిస్తే మనకి మెటమలు అనేవి వస్తాయి అన్నమాట మటమల అనేటివి వస్తాయి నెక్స్ట్ మన వచ్చేసి ముక్కు గురించి అయితే తెలుసుకున్నాం ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అంటారు వాసవ గ్రంథించడానికి ఖర్చులని వాసన గ్రహించడానికి ముక్కు దోహద ఇక్కడ మనం వాసన గ్రహించడానికి ముక్కు దోహదపడుతుంది అంటే మనం స్మెల్ చూస్తాం కదా ఆ స్మెల్ అని చూడడానికి ముక్కు అనేది మనకు ఉపయోగపడుతుంది తెలుసు అందరికీ అండ్ మానవుని మానవుని కన్నుకు అంటే మన మానవి కన్నా కుక్కకు ఎన్ని రెట్ల ఇక్కడ ఎన్ని రెట్ల గ్రహాన్ని శక్తి ఉంటుంది అంటే నలభై రెట్లు ఎక్కువ ఉంటుంది అంటే ముక్కు అంటే మనం స్మెల్ చూసుకుంటాం కదా ఆ గ్రహం ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది అంటే నలభై రెట్లు అనేది కుక్కకి ఎక్కువ అనేది ఉంటుందంట మనకైతే ఎక్కువ ఉండదు అనమాట కుక్క కాడికి సో ఫ్రెండ్స్ ఇవి జ్ఞానేంద్రయాల గురించి అయితే తెలుసుకున్నాం కదా మీరు ఇక్కడ నుండి అయితే నేను ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నాను కదా మీరు స్లోగా ఇక్కడనే యాప్ చేసి మొత్తం కూడా క్లియర్గా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ అండ్రవణి వచ్చేసి మనం పితామహల గురించి అయితే తెలుసుకుందాము పితామహుల్లో బయాలజీ జువాలజీ ఎమ్డాలజీ అంటే జీవశాస్త్రం జంతుశాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం యొక్క పితామహుడు ఎవరంటే యారిస్టాటిల్ అనమాట బాడ్ని అంటే వృక్షశాస్త్రం యొక్క పితామహుడు ఎవరంటే థియో ప్రాస్టస్ అనమాట ఇక్కడ అనాటమీ అంటే జంతువు యొక్క శరీర అంతర్నిర్మాణానికి సంబంధించిన పితామహుడు ఎవరంటే యాండ్రియన్ వెసాలియస్ అనమాట వెసాలియన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెడిసిన్ అంటే వైద్యశాస్త్రం యొక్క పితామహుడు ఎవరంటే హిప్పోక్రెట్స్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్లాంట్ ఎనాటోని అంటే వృక్షాలు మొక్కలకు సంబంధించి వంటి వాటి అంతర్నిర్మాణానికి సంబంధించిన పితామహుడు ఎవరంటే నిహామి నిహామియా గురు అతని పేరు నిహామియా గురు నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోబయాలజీ అంటే సూక్ష్మ జీవశాస్త్రం యొక్క పితామహుడు ఎవరు అంటే యాండోని వాన్ లీవెన్ హక్ నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోస్కోప్ అండ్ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ గుడక పితామహుడు ఎవరంటే సేమ్ పర్సన్ యాంటోనీ వాన్ లివెన్ హుక్ అనమాట మైక్రోస్కోపీ పితామహుడు ఎవరంటే నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరంటే లూయి ప్యాక్సర్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కణాలు ఖనిజాల గురించి సంబంధించిన పితామహుడు ఎవరంటే రాబర్ట్ హుక్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ టాక్సానిమి యొక్క పితామహుడు అంటే వర్గీకరణ శాస్త్రం అంటే మొక్కలు జంతువులు వేరు చూస్తూ వర్గీకరిస్తుంటారు కదా ఉన్న శాస్త్రం ఎవరంటే వాటికి సంబంధించిన పితామహుడు ఎవరంటే లిన్యాయస్ అనమాట లెవెంత్ వన్ వచ్చేసి ఎండోక్రైనాలజీ అంటే మానవుని శరీరంలో ఉన్న గ్రంథులు ఉత్పత్తి చేసే హార్మోన్స్ ఉంటాయి కదా అలాంటి ప్రభావం దానికి సంబంధించిన పితామహుడు ఎవరంటే థామస్ ఎడిసన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రెబయోటిక్ కెమిస్ట్రీ అంటే స్టాన్లీ మిల్టర్ అనమాట పితామహుడు వాటికి సంబంధించిన పితామహుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మాడ్రన్ థెమో థెమోథెరోగ్రఫీ అంటే మాడ్రన్ థెమోథెరఫీ సంబంధించిన పితామహుడు ఎవరంటే సిడ్నీ పార్బర్ నెక్స్ట్ వన్ వచ్చేసి బయోకెమిస్ట్రీకి సంబంధించిన పితామహుడు ఎవరంటే లీబేగ్ అన వన్ వచ్చేసి మనకి ప్లాంట్ సై ప్లాంట్ ఫిజియాలజీ ఎవరంటే వాటికి సంబంధించిన పితామహుడు అంటే స్టీవెన్ హెల్స్ అంటే తెలుగులో వచ్చేసరికి వృక్షచేర ధర్మశాస్త్రం అనమాట సిక్స్టీన్త్ వన్ వచ్చేసి మనకి ఎక్స్పెరిమెంట్ సైకాలజీ అంటే ఫిజియాలజీ ఎవరంటే గలెన్ ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ఫిజియాలజీ ఎవరంటే వాటికి సంబంధించిన పితామహుడు ఎవరంటే గలెన్ అనమాట అండ్ వన్ వచ్చేసి మైకాలజీకి సంబంధించిన పితామహుడు ఎవరంటే సిలింద్ర అంటే ఇవి మైకాలజీ అంటే మీకు శిలీంధ్రాల గురించి అనమాట వాటికి సంబంధించిన పితామహుడు అంటే మైకేలి అతని పేరు మైకేలీ అండ్ ఫైకాలజీకి మనకు సంబంధించిన పితామహుడు ఎవరంటే ఇక్కడ సైవలాల గురించి సైవలాల గురించి అంటే మనకు తెలుగులో శైవలాల గురించి సంబంధించిన పితామహుడు ఎవరంటే పిట్స్ అనమాట అండ్ ఇండియన్ సై ఇండియన్ ఫిజియోాల సారీ అండ్ ఇండియన్ హైకాలజీకి సంబంధించిన పితామహుడు ఎవరంటే మాప్ అయ్యంగారు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రయాలజీకి సంబంధించిన పితామహుడు ఎవరంటే బ్రాన్ అండ్ మాస్ లవర్ అండ్ లవర్ బర్డ్ శాస్త్రం అనమాట ఇతను నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాంట్ పేదహాలజీ అంటే ప్లాంట్ పేదహాలజీ పితామహుడు ఎవరంటే వృక్షాలు వేధుల గురించి అనమాట ఈ పర్సన్ ఈ దీనికి సంబంధించిన పితామహుడు బారి అంటే అతని పేరు డీబారి నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీసెప్టిక్ సర్జరీకి సంబంధించిన పితామహుడు ఎవరంటే జోసఫ్ లీస్టర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోనింగ్ అంటే మనకి ఇక్కడ మొక్కలు అండ్ జమలు కీటకాలు ఉంటాయి కదా వాటి ప్రతి రూపంలో ప్రతిరూపం ఉత్పత్తి చేసిన వాటికి సంబంధించిన పి పితామహుడు ఎవరు అంటే ఇయాన్ విలట్మిట్ ఇయాన్ విలట్మిట్ అనమాట విలమిట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డ్ కార్డ్ హార్ట్ బీట్ తెలుసుకునే ప్రక్రియకు సంబంధించిన పితామహుడు ఎవరు అంటే ఐందోవెన్ అండ్ జంటలే అంటే మానవ ఉద్యభ్యానికి సంబంధించిన పితామహుడు ఎవరు అంటే కోరెంచో వ్యాస్క్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీబయోటిక్స్ అంటే సూక్ష్మజీవ ఉంటాయి కదా సూక్ష్మజీవనాశకాలు వాటికి సంబంధించిన పితామహుడు ఎవరు అంటే అలెగ్జాండర్ క్లామింగ్ అండ్ పెన్సిలిన్ కనుగొనేది కూడా ఎత్తాను అనమాట కనుగొనడంలో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేమిది ట్వంటీ ఎయిట్ వచ్చేసి మనకి బ్లడ్ సర్కులేషన్ అంటే రక్త ప్రసరణకు సంబంధించిన పితామహుడు ఎవరు అంటే విలియం హార్వే అండ్ బ్లడ్ గ్రూప్స్ బ్లడ్ గ్రూప్స్ పితామహుడు ఎవరు అంటే ల్యాండ్స్ ల్యాండ్ స్టీనర్ అండ్ కెమోథెరపీకి సంబంధించిన ఎవరు ఎవరంటే ఎర్లిచ్ అండ్ జెనెటిక్స్ సంబంధించిన ఎవరు ఎవరంటే అండ్ బలాని ఇక్కడ బలాని మొక్కలు ఉంటాయి కదా పితామహుడు ఎవరు అంటే గ్రేగర్ మెంటల్ మెంటర్ నెక్స్ట్ ఉన్న వచ్చేసి మాడ్రన్ జెనెటిక్స్కు సంబంధించిన పితామహుడు ఎవరు అంటే టీఎస్ మెర్గాన్ నెక్స్ట్ వచ్చేసి మానవుని శ్రేయస్సుకు శ్రే మనకంటే అంటే మానవుని శ్రే శ్రేయస్సుకు సంబంధించిన పితామహుడు ఎవరంటే ఫ్రాన్సిస్ గ్యాలన్ అనమాట అండ్ జెనిటిక్ ఇంజనీరింగ్ అంటే జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన పితామహుడు ఎవరంటే పాల్ బాగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైడ్ రెవల్యూషన్ అంటే పాల పాలోత్పత్తి సంబంధించిన పితామహుడు ఎవరంటే వర్గీస్ కుమియన్ అనమాట సిల్వర్ కి సంబంధించిన అంటే గుడ్ల ఉత్పత్తికి సంబంధించిన పితామహుడు ఎవరంటే ఇక్కడ బీవీ రావు అండ్ గ్రీన్ రెవ్యూ రెవల్యూషన్కి సంబంధించిన పితామహుడు ఎవరంటే అంటే పూరిత విప్లవం అంటే మనకి మొక్కల ఉత్పత్తి అంటే వాటికి సంబంధించిన పితామహుడు ఎవరు అంటే నార్మన్ బార్గాగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ గ్రీన్ కి సంబంధించిన పితామహుడు ఎవరంటే ఎంఎస్ నాథన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎకాలజీ ఎకాలజీకి సంబంధించిన పితామహుడి ఎవరు అంటే రీటర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పెలిన్ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించిన పితామహుడి ఎవరు అంటే ఎలాక్ జీ ప్రిత్ అనదర్ వచ్చేసి కల్చరల్ టేబుల్ చూద్దాము ఇక్కడ కల్చరల్ టేబుల్ అంటే మనం పెంపకం అనమాట మనం పెంచే మొక్కలు ఉంటాయి కదా అలాంటివి అనమాట ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లోరీ కల్చర్ అంటే పుష్పాలని అనమాట నెక్స్ట్ వన్ వచ్చి హోమీ కల్చర్ అంటే పలాలు అండ్ అనదర్ వన్ వచ్చేసి సిరి కల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకం అండ్ సిల్వి కల్చర్ అంటే కలప అండ్ అటవీ మొక్కలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన వాటిని సిల్వి కల్చర్ అంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి మారికల్చర్ అంటే సముద్రపు జీవులు అనమాట అండ్ వన్ వచ్చేసి కల్చర్ అంటే ఉద్యానవనం అంటే గార్డెన్ అంటే తోటలు అవి ఉంటాయి కదా గార్డెన్స్ అవి అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విటికల్చర్ కల్చర్ అంటే ద్రాక్ష మనం ద్రాక్ష పండ్లు ద్రాక్షకి సంబంధించిన పెంపకాన్ని మనము విటికల్చర్ కల్చర్ అంటారు అండ్ యాపి కల్చర్ అంటే మనకు తేనెటీగలు అనమాట తేనెటీగలకు సంబంధించి పెంపకాన్ని మనం ఎటి ఏపీ కల్చర్ అంటాము నెక్స్ట్ ఉన్న వచ్చేసి ఆక్వా కల్చర్ వచ్చేసి చేపలు అండ్ రొయ్యలు అండ్ పీతలు వాటికి వాటిని పెంచి పెంపకాన్ని మనం ఆక్వా కల్చర్ అంటాము నెక్స్ట్ ఉన్న వచ్చేసి ర్యాప్ కల్చర్ అంటే పీతలు నెక్స్ట్ ఉన్న వచ్చేసి మస్లిం అండ్ కల్చర్ అంటే పుట్టగొడుగులు అనమాట పుట్టగొడుగులకు సంబంధించిన దాన్ని మస్లిం అండ్ కల్చర్ అంటారు నెక్స్ట్ వన్ వచ్చేసి షిప్ కల్చర్ అండ్ అంటే మనకి ఇక్కడ రొయ్యలు అనమాట ఫిసి కల్చర్ అంటే చేపలు అనమాట ఆల్గా కల్చర్ అంటే మనకి శ్రైవల్లలు అండ్ నాచు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి టిష్యూ కల్చర్ అంటే కణాలు అండ్ కణజాలాల పెంపకం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వర్మి కల్చర్ అంటే వానపాములు అండ్ సేంద్రియ అండ్ ఎరువులు ఫ్రెండ్స్ ఇక్కడ మటుకు మీరు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ అయితే చూశారు కదా ఇవన్నీ కూడా మనకు జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇంకా ఉన్నాయి మనం ఇక్కడ టాపిక్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ వన్ బయాలజీలో వచ్చేసి మనకి ఇక్కడ అంటే అన్ని ఆల్ గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన అంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ టీ అలా గ్రూప్ డి కానీ ఆ విధంగా ఏ అయినా సరే మనం టాపిక్ వైజ్గా డివైడ్ చేసుకొని నేర్చుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఎలా అంటే ఇప్పుడు జనరల్ సైన్స్లోనే బయాలజీ అంటే జీవశాస్త్రంలో అందులో మెదడుకి సంబంధించిన క్వశ్చన్స్ అంటే గ్రూప్ వన్లో కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కానీ దాదాపు అంటే సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీన్ అంటే గ్రూప్ డీలో సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఇప్పటి మటుకు జరిగిన ఆల్ ఎగ్జామ్స్లో కూడా గ్రూప్ డిలో అరవై ఐదు క్వశ్చన్లు వచ్చాయి మెదడుకు సంబంధించి అండ్ ఎన్టీపీసీలో వచ్చేసి ఎయిటీన్ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ అనదరం విటమిన్లు ఇక్కడ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఈ విధంగా అన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి ఎక్కడ ఏ వచ్చాయి అండ్ రిపీటెడ్గా క్వశ్చన్స్ ఎక్కడ నుండి వచ్చాయని కూడా రిపీటెడ్గా ఎన్నిసార్లు వచ్చాయని చెప్పేసి అన్ని కలెక్ట్ చేసుకుంటే మీకు మనకు జాబ్ ఎక్కువ మనకు ఉపయోగపడే ఛాన్స్ ఉందన్నమాట అంటే మనం ప్రిపరేషన్ చేసుకుంటున్నామంటే మనకు అన్నీ కూడా క్లియర్గా ఉంటే మనము వేటి నుండి ఏమి వస్తున్నాయి ఎక్కడ నుండి ఎక్కడ వస్తుంది అంటే మనకు ఒక ఐడియా అనేది వస్తూ చేస్తుంది అనమాట ఏ జాబ్ ప్రిపేర్ అయినా అని సో దాని కొరకు అని మీ ఇప్పుడైతే మనం ఇక్కడ టాపిక్ వైజే చూడండి నేను ఇమేజ్లో చూపిన విధంగా నేను ఒక్కొక్కడైతే అయితే చేసిన ఇవ్వను మీకైతే ఈ ఇమేజ్ ఓపెన్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బయాలజీలో అంటే జనరల్ సైన్స్లో ఫస్ట్ వన్ బయాలజీ ఉంటుంది కదా జీవశాస్త్రానికి సంబంధించి జీవశాస్త్రంలో అయితే మెదడుకు సంబంధించి అండ్ విటమిన్లకు సంబంధించి థర్డ్ వన్ వచ్చేసి అస్థిపంజరం వ్యవస్థకు సంబంధించి పితామహులు అండ్ వ్యాధులు ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసి వైద్య పరికరాలు అండ్ జ్ఞానేంద్రియాలు అండ్ అవయవాల బరువులు అండ్ రక్త కణాలు రక్త వర్గాలు అండ్ సూక్ష్మజీవనాశకాలు అండ్ కల్చరల్ టేబుల్ అండ్ ప్రోటీన్స్ అండ్ అవి ఉండే పదార్థాలు అండ్ మానవ దంత సూత్రము అంటే మానవ దంత సూత్రంకి సంబంధించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా నేర్చుకోండి టాపిక్ వైజ్గా చేసుకొని దాన్ని డివైడ్ చేసుకొని క్వశ్చన్స్ కూడా డివైడ్ చేసుకొని క్లియర్గా నేర్చుకోండి ఎందుకంటే వీటి నుండి ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా ఈ బయాలజీలో సంబంధించిన టాపిక్లో ఇవి దాదాపు అంటే గ్రూప్ డీలో కానీ ఎన్టీపీస్లో డెఫినెట్లీ పక్కా వచ్చే క్వశ్చన్స్ అనమాట మీకు అందులో కూడా మీరు ఒకసారి చూసుకోండి ఒకసారి క్వశ్చన్స్ ఏమైనా ప్రీవియస్ పేపర్స్ ఉంటే మీకు అర్థం అయిపోతుంది అండ్ అనదరం వచ్చేసి కెమిస్ట్రీ చూస్తే కెమిస్ట్రీ వచ్చేసి మనకి ఇక్కడ రసాయనామాలు మనం నేర్చుకోవాల్సినవి అండ్ ఆమ్లాలు అండ్ క్షారాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి జడవాయువులు అండ్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్ అండ్ క్వాంటం సంఖ్యలు అండ్ మిశ్రమ లోపాలు అండ్ మూలక ప్రత్యేకతలు అండ్ రేడియో ధార్మిక ఐసోటోపులు అండ్ ఉపయోగాలు అంటే మనం చెప్పుకున్నాం కదా అండ్ పదార్థం అండ్ మార్పులు అండ్ గాలి నీరు అండ్ వాతావరణం వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే కెమిస్ట్రీలో చూసుకోండి ఎక్కువగా అయితే ఇవి ఎక్కువ శాతం అయితే నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా గ్రూప్ డిలో అండ్ ఎన్టీపీస్లో డెఫినెట్లీ పక్కా వచ్చే క్వశ్చన్స్ అనమాట అండ్ ఆన్సర్స్ వీటిపై ఇచ్చే క్వశ్చన్స్ వీటిపైన డెఫినెట్లీ ఇస్తారనమాట టాపిక్స్ వైజ్గా అయితే అండ్ అనంతరం ఫిజిక్స్ చూసుకుంటే డెస్ అండ్ ధర్మణాలలో అండ్ ప్రాణాలలో అన్ని ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి కదా అవి అండ్ ఎంకేఎస్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూనివర్స్ అంటే విశ్వంకు సంబంధించిన దానిలో వాటి నుండి అడుగుతుంటాడు అండ్ ఫిజిక్స్ డి ఫిజిక్స్ అండ్ డివైజెస్ అండ్ లైట్ స్పీడ్ అంటే కాంతికి సంబంధించినవి అవి క్వశ్చన్స్ అడుగుతుంటాడు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోపర్ట్ ఆఫ్ అంటే అండ్ లైట్ ఆఫ్ సౌండ్ అనమాట వాటి నుండి కూడా అడుగుతుంటాడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఉష్ణం నుండి అడుగుతుంటాడు అండ్ కొలతలు ఈ టాపిక్స్ అయితే చూసుకోండి ఇంకా ఏమైనా అనదర్ టాపిక్స్ కూడా ఎక్స్ట్రా మీకు ఏమైనా ఉంటే అవి కూడా నేర్చుకోండి ఈ టాపిక్స్ నుండి అయితే దాదాపు అయితే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట మనకి గ్రూప్ డిలో కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కానీ అండ్ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్లో సో మీకు ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను సో మీకు ఇమేజ్లో సైడ్కి రాశాను కదా గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో అంటే మనకు అన్నిసార్లు వచ్చాయని అర్థం ఇవి అన్నిసార్లు వాటి అంటే అవేర్ రిపీటెడ్ కా రిపీటెడ్ కానీ లేకపోతే అందులో నుండి ఆ టాపిక్ వైజ్ నుండి ఇన్నిసార్లు అన్నమాట క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే సో అందుకొరకు నేనైతే కలెక్ట్ చేసి చెప్పడం జరిగింది ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నామంటే డెఫినెట్లీ అయితే మీరైతే చూసుకోండి ఈ టాపిక్స్ వైజ్గా ఖచ్చితంగా ఈ గ్రూప్ డిలో కానీ ఎన్టీపీసీలో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అన్ని టాపిక్స్ అయితే కవర్ అవుతాయి అనమాట అండ్ ఏవైనా సరే గ్రూప్స్ అనే కాదు మిగతా ఏ ఎగ్జామ్స్కి అయినా సరే ఈ టాపిక్స్ నేర్చుకుంటే మీకు కవర్ అవుతుంటుంది మీకు ఈ కోచింగ్ సెంటర్లకు వెళ్తే నాకు తెలిసినంతవరకు అయితే చెప్తుంటారు సో ఇక్కడ మీకు ఏమంటే ఏమంటే సెంటర్లలో మనకు అప్డేట్ ఎక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేవి ఇస్తుంటారు అనమాట ఫ్రెండ్స్ మీకు ఏ ఎగ్జామ్లో అయినా సరే జనరల్ సైన్స్ ఉంది అంటే ఈ టాపిక్స్ అయితే ఖచ్చితంగా అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ టాపిక్స్లో డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ అన్నదరం వచ్చి ఇంకా ఇంకా ఇక్కడ విటమిన్స్ గురించి అయితే చెప్పాలా మీకు మీకు విటమిన్స్ గురించి ఇందులో అయితే మనం ఎక్స్ప్లెనేషన్ చేయలేదు బట్ నేను ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకైతే ఇక్కడ ఇమేజీలో నేను చూపిన విధంగా అన్నీ కూడా మీరైతే రాసుకోండి ఇక్కడ నేను ఇమేజ్ ఫోటో తీసి ఇక్కడనే మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెంసేపు ఇలాగనే పెట్టుకొని మనీ మీరైతే ఒక నోట్బుక్లో రాసుకోండి ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట విటమిన్స్ అంటే ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనే ఉంటుంది గవర్నమెంట్ జాబ్కి సంబంధించి సో ప్రతి పేపర్లో అయితే జనరల్ మనకు జనరల్ క్వశ్చన్స్ అడిగినా లేకపోతే కరెంట్ అఫైర్స్ అడిగినా విటమిన్ గురించి అయితే కనీసం అంటే ఒకటన్నా వస్తుంది కాబట్టి గ్రూప్స్లో కాబట్టి ఈ విటమిన్స్ గురించి అయితే ఖచ్చితంగా నేర్చుకోండి ఇక్కడ చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఈ విటమిన్స్ గురించి అయితే ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు ఇక్కడ చాలా క్వశ్చన్స్ అన్నమాట విటమిన్స్ గురించి అండ్ ప్రీవియస్ పేపర్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి కాబట్టి నేనైతే చెప్పలేదు ఇక్కడ మీరు అయితే చూసుకోండి చూసుకొని ఒక్కొక్కటి అయితే మీరు రాసుకోండి ఎందుకంటే ఒక నోట్బుక్లో అయితే ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్నా లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది రెడీ చేసి మీకు అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా లేకపోతే సెండ్ అనేది చేయడం అయితే జరుగుతుంది సో కామెంట్ చేయండి తప్పకుండా అయితే ఫ్రెండ్స్ నేను ఇదివరకే చెప్పాల్సింది ఇక్కడ విటమిన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను మీకు ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఎక్కువగా విటమిన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అవి ఏమే ఉంటాయో ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి మీరు నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇందులో టూ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి అంటే నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి అండ్ క్రోవులో కరిగే విటమిన్లు ఉంటాయి ఇక్కడ మనము సి విటమిన్ ఎక్కడ లభిస్తుందంటే మనకి తాజా పండ్లలో అయితే ఉంటుంది అన్నమాట ఇది ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్ అదైతే ఎంటర్ చేసుకోండి సి విటమిన్ ఎక్కడ లభిస్తుందంటే మనకి తాజా పండ్లలో అనేది సి విటమిన్ అనేది ఉంటుంది అండ్ అది వచ్చేసి మనకి నీటిలో కరిగే విటమిన్ అనదర్ వన్ వచ్చేసి మనకి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది అంటే మనకు డి విటమిన్ అంటే డి విటమిన్ అంటే డి విటమిన్ లోపించినప్పుడు కాల్షి పేరలా అంటాము దానికి ర్యాకెట్స్ కానీ లేదంటే దొడ్డికాలు కానీ అండ్ ఎముకలు వెళ్ళడం లాన ఆ విధంగా ఉంటాయి అనమాట ఈ డి విటమిన్ లోపించినప్పుడు అది కూడా ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది అది ఎంటర్ చేసుకోండి అండ్ అది మనం వచ్చేసి మనం రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది అంటే మనకి విటమిన్ కే అనేది ఉపయోగపడుతుంది దీనికి కనుగొన్నది ఎవరంటే ఇవి రెండు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ మనకైతే ప్రీవియస్ క్వశ్చన్లో ఎంటర్ చేసుకోండి ఈ విటమిన్ వచ్చేసి విటమిన్ కే అనమాట రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది ఏ విటమిన్ అంటే విటమిన్ కే దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే డయాసిడమ్ అనమాట ఈ ఇప్పుడు త్రీ క్వశ్చన్స్ అయ్యాయి ఫ్రెండ్స్ అండ్ అనదర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి పాస్పరస్ ఎక్కువగా లభించేది గుడ్డులో అది ఎక్కడంటే మనకు పచ్చ సోన అండ్ ఆహార పదార్థం ఉంటుంది కదా వాడు వాటి వలన మనకైతే ఈ పాస్ఫరస్ అనేది ఎక్కువగా లభిస్తుంది ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇది ఎంటర్ చేసుకోండి అండ్ సి విటమిన్ ఎక్కువగా లభించేది సిట్రస్ జాతి పనులు అంటే మనకి సిట్రస్ జాతి పండ్లలో మనకి సి విటమిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది పచ్చ ఉంటుంది కదా ఆ ఆహార పదార్థం లభించను అనమాట అండ్ అనదర్ వన్ వచ్చేసి మనకి సి విటమిన్ని ఎస్కార్బిక్ అని ఆమ్లాన్ని పిలుస్తారు ఎస్ ఫ్రెండ్స్ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చింది సి విటమిన్ని ఎస్కార్బిక్ ఆమ్లంగా అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్లు చెప్తున్నాను మీరే క్రియేట్ చేసుకోండి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అనేది మీకే అర్థమైపోతుంది అండ్ వచ్చేసి క్రీడాకారులు తక్షణ శక్తి కొరకు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారు ఎస్ ఫ్రెండ్స్ ఇది కూడా ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే వచ్చింది అనమాట ప్రిపేర్ కావాల్సిన క్వశ్చన్స్ ఇది అండ్ తల్లి పాలలో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి ఎస్ తల్లి పాలలో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అండ్ అనదరం వచ్చేసి శరీరంలో కొవ్వు నిల్వ చేసే కణాలు అవి ఏవి అంటే యాడ్పైట్స్ అంటే శరీరంలో కొవ్వు నిల్వ చేసే కణాలు ఏమంటే యాడ్పైట్స్ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కొవ్వులో కరిగే విటమిన్లు ఫ్రెండ్స్ ఇవి అండ్ అనదర్ కుటుం అనదరు వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ సన్సైన్ విటమిన్ ఉన్నప్పుడు సన్సైన్ అంటే మనకి సన్సైన్ విటమిన్ అన్నప్పుడు మనకి ఇక్కడ డి విటమిన్ వస్తుంది అనమాట సన్సైన్లో సన్సైన్ విటమిన్ లభిస్తున్నప్పుడు అండ్ అనదర్ వన్ వచ్చేసి మనకి గుడ్డులో లభించేది ఏది అంటే సల్ఫర్ అనమాట మనకు గుడ్డు సోన రంగుకు టూ విటమిన్ అనేది ఉపయోగపడుతుంది అంటే మనకి ఇక్కడ గుడ్డుల్లో లభించేది సల్ఫర్ అది ఎందుకంటే మనకి ఇక్కడ మాంసకృతులు ఉంటాయి కాబట్టి ఆ డి విటమిన్ సారీ ఫ్రెండ్స్ మనకి బి విటమిన్ టూ విటమిన్ కిందకి వస్తుంది అనమాట అది నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ కృతులు కూడా ఉంటాయి కాబట్టి అది విటమిన్ ఏ అండ్ బి బి వన్ కిందకి అయితే వస్తాయి అనమాట ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చింది ఇది కూడా ఎంటర్ చేసుకోండి అండ్ అనదర్ వన్ వచ్చేసి మనకి పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తింటే ఏ విటమిన్ లోపిస్తుంది అంటే బి విటమిన్ అనేది లభిస్తుంది అండ్ కాలేయంలో నిల్వ ఉండేది ఏ విటమిన్ అంటే డి విటమిన్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతాడనమాట ఇప్పుడు నేను అన్నీ కూడా నేను చదివినవి అయితే ప్రీవియస్లో మనకు ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ అనమాట విటమిన్స్కు సంబంధించి చాలా క్వశ్చన్స్ వస్తాయి పోస్టర్లు వస్తుంటాయి అండ్ మన గ్రూప్ లో కానీ వస్తుంటాయి అండ్ గ్రూప్ ఫోర్ ఎనీ గ్రూప్లో వస్తుంటాయి ఫ్రెండ్స్ మనకు ఏ ఎగ్జాంపుల్ వస్తుంటాయి అండ్ ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ మనకి బీటు విటమిన్ అంటే బీటు విటమిన్ వచ్చేసి మనకి రైబో రైబో ప్లావిస్ ప్లావిన్ అనేది మనకు రసాయనామము అండ్ గ్లాసెట్స్ అనేది ఒక వ్యాధి అనమాట ఈ టూ విటమిన్ లభించినప్పుడు వాడికి సంబంధించిన రసాయన నామం ఏమి అంటే రైబో ప్లావిన్ మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతా అంటే బీ టూ విటమిన్కి సంబంధించిన రసాయన నామం ఏది అంటే మనకి ఇక్కడ రైబోప్లావిన్ ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటాడు అనమాట వాటికి సంబంధించిన వ్యాధి అంటే వాటికి సంబంధించి వాటికి టూ విటమిన్ లభించినప్పుడు వచ్చే వ్యాధి ఏమిటంటే గ్లైసోటైస్ అనమాట గ్లైసోటిస్ దీన్ని టూ ఆర్జీ అని కూడా ఉంటారు ఇక్కడ మీకు షార్ట్ కట్ నేమ్ ఏమంటే టూ ఆర్జీ అనమాట దానికి మనకు ఈ విధంగా అయితే అడుగుతాడనమాట ఇంకా వచ్చేసి మనకు బి వన్ విటమిన్కి సంబంధించిన రసాయనామం ఏది అంటే థయామిన్ థయామిన్ అనేది మనకు బి వన్కి సంబంధించిన నామం వాటికి సంబంధించిన వ్యాధి ఏ వ్యాధి వస్తుందంటే బెంబేరి వ్యాధి అనేది వస్తుంది దీనికి షార్ట్ కట్ నేమ్ వచ్చేసి వన్ టీబీ అనమాట దీనికి ఇవి బెంబేరి వ్యాధి వచ్చినప్పుడు మనకి నీరసంగాను కండరాలు కానీ అంటే బలహీనంగాను ఉంటాం అనమాట అంటే మనకు బి వన్ విటమిన్ అనేది ప్రవేశించినప్పుడు ఈ విధంగా అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు విటమిన్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే అడుగుతుంటాడు కాబట్టి మీరైతే ఖచ్చితంగా మనకు విటమిన్స్కి అయితే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేర్చుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ మటుకు ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ గ్యాస్